అమెరికాకి ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు చుక్కలు చూపిస్తున్నారని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు. తాజాగా చూస్తే ర్యాపర్ డ్రోన్, ఏదైతే అమెరికా వాడినటువంటి ర్యాపర్ డ్రోన్ని తాజాగా దారిలోనే ధ్వంసం చేయగలిగారు హౌతీ తీవ్రవాదులు. హౌతీ తీవ్రవాదుల్ని ఇప్పుడు తీవ్రవాదులు అనడానికి వీల్లేదు, వాళ్ళు ఒక దేశపు సైన్యంలాగా తయారయ్యారు. ఇరాన్ ఇచ్చినటువంటి ఆయుధాలు, ఇరాన్ ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇరాన్ ఇచ్చినటువంటి శిక్షణతో హౌతీలు, హిజ్బుల్లా, హమాస్, అట్లాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఈ ఐదు కూడా ఆయుధ శిక్షణ పొందినటువంటి తీవ్రవాదులు. వీళ్ళు పూర్తి సత్తాతో యుద్ధం చేస్తున్నారు. అందుకే అమెరికా, యూరప్ దేశాలు కలిసి చేస్తున్న యుద్ధం అట్టించి వాణిజ్య నౌకల్ని వెళ్ళనీయకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ప్రపంచానికి ఒక సవాల్ ఇరాన్ పరోక్షంగా హౌతీ తీవ్రవాదుల ద్వారా విసురుతోంది.